వేదిక మీద ఉన్న జగన్ గారి కుటుంబానికి, అలాగే ఇక్కడికి వచ్చిన జగన్ గారి కుటుంబానికి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ యాత్ర చూస్తుంటే కారుమూరి అన్న విజయయాత్ర అని అనిపిస్తుంది. అలాగే ఇందాక చూసా ఏంటి అసలు ఈ జనం, అసలు ఈ చూస్తుంటే నిజంగా 24లో అన్న గెలిచేసి ఆ సభకి మేము వచ్చామా అని అనిపిస్తుంది. తను చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడి నుంచి 1980లో హైదరాబాద్కు వచ్చి ఒక చిన్న చిన్నగా ఎదిగి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాగేశ్వరరావు రా అని చేయి పట్టుకొని తీసుకొచ్చి వారిని శాసనసభలు చేశారు. అలాగే మరి 19లో మా జగన్ గారు నాగేశ్వరరావు అన్న రా అని తీసుకొచ్చి మళ్ళీ ఎస్ ఈ కటౌట్కి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. నిన్ను చూస్తుంటే భయం వేస్తుందన్నా, చిన్నపిల్లలు కూడా భయపడరు. నేను దానికి భయపడతలేదన్నా, ఫుడ్ పెట్టి చంపేస్తామేమో అని. ఎందుకంటే మరి ఈ జిల్లా నేలన్నా గాలన్నా ఇక్కడ మనుషులన్నా ప్రేమను చూపిస్తాడు. ప్రేమని, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం చూడాలంటే తణుకు రావాలి. మరి మన పక్కనే భీమవరం, మరి అక్కడ అత్తిలి పక్కన భీమవరం, మా ఆవిడ పుట్టింది అక్కడే. భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను. అంటే దీని అర్థం ఏంటి, ఈ నేల అల్లుణ్ణి నేను. మా ఇండస్ట్రీలో ఇంకొక ఆయన ఉన్నాడు ఇదే కటౌట్, ప్రభాసు. ఆయన కూడా భోజనం పెట్టి చంపేశాడు బాబు. ఇవాళ మధ్యాహ్నం వచ్చేటప్పుడు, సార్ మీకు భోజనాలు ఏర్పాటు చేశారు పలానా చోట అనగానే ఒక ప్లేట్ పెట్టారు. ఒక ఆయన వచ్చాడు, వేసుకోండి మీరు ఏం తింటలేదు. అరే ఉండదు బాబు, తింటాను కదా. అయ్యో బాబాయ్ ఇవన్నీ అయిపోతే మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోరండి బాబు. కానీ ఏదేమైనా నాగేశ్వరానికి ఈ అంటే అంచలంచాలుగా ఎదిగి ఈ రోజున ఈ వేదిక మీద ఆయన మీద ఉన్న ప్రేమతో ఇంతమంది నాయకులు ఈ వేదిక మీదకి ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా కష్టం. ఆ ప్రేమని సంపాదించుకోవడం చాలా కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కానీ ఎవరొచ్చినా కూడా తన శత్రువు అయినా కూడా ఇంటి దగ్గరకు పిలిచి తమ్ముడు అని కౌగిలించుకొని గుండెకి హత్తుకొని మంచి భోజనం పెట్టి పంపిస్తాడు తప్ప వాడు మనవాడు కాదు, వీడు మనవాడు కాదు అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను వారిలో అది చూడలా, చూడను, రాదు కూడా. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆయనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కారుమూరన్న ఏదైనా ఒక ఈవెంట్ ఉందంటే అందరూ 7 గంటలకు రమ్మంటే 6 గంటలకే ఉంటారు, ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తాడు ఆయన. అలాగే మొన్న 5 నెలల క్రితం వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్కి అంబానీ గ్రూప్, అదానీ గ్రూప్, మహీంద్రా గ్రూప్, టాటా గ్రూప్ వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే మన జిల్లా ఉన్న ప్రేమ కాదు, మన జిల్లా మీద ఉన్న నమ్మకం, మన వెనుకున్న ముఖ్యమంత్రి మీద నమ్మకం. ఆ ధైర్యంతో వాళ్ళు వచ్చి
Yes, మేము ఇక్కడ పరిశ్రమలు పెడదాం అనుకుంటున్నాం. మీ సహకారం ఉంటే తప్పకుండా మేము అందరం వచ్చి పెడతాం అనగానే, ఎందుకంటే పరిశ్రమలు వస్తే ఇంట్లో నలుగురు ఉంటే ఒక మనిషికి ఉద్యోగం వచ్చినా కూడా ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకోసం డెఫినెట్గా ఇది జస్ట్ యాత్ర, 24లో ఉంది అసలైన జాత్ర. రండి, ఎన్ని పోతులు వస్తారో రండి. 24లో 19లో మనం 101 ఇచ్చాం కాబట్టి 151, వై నాట్ 175 అని అంటాడు మన సీఎం. ఆయనకి మన మీద ఉన్న నమ్మకం. సో తప్పకుండా మీరందరూ 24లో అన్నకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చి మీరందరూ గెలిపించుకొని మళ్ళీ ఇదే వేదిక మీద ఆ విజయయాత్రలో కలుసుకుందాం. ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడటానికి, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎవరైతే అన్నతో పాటు ఉన్నా సహకరించారో వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, బాగున్నారా బాగున్నారా, థ్యాంక్ యూ. ఇక ఒక్కళ్ళే మన పెద్దలు గౌరవనీయులు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు,